हाय गाइस ई ड्रामा की सेकंड पार्ट चूसेद्दाम। मीरू ना चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी, मर्चिपोकुंडा लाइक चेसेयंडी। लास्ट एपिसोड लो हीरोइन वाला अम्मा ओक लेटर पंपिंचुंटारु। आ लेटर हीरो चदुवुतादु, नुव्वु मी अम्मा दग्गरिकि वेल्तुन्नावा, नुव्वु वेल्ते आवड नीतो डब्बु गुरिंचे मात्लाडतारनि हीरो चेप्तादु। नाकु तेलुसु अनि याव अंटुंदी। सरे नुव्वु वेल्लु, एदैना अवसरम अयिते नाकु काल चेयनि हीरो चेप्तादु। नेक्स्ट तनु वाल पेरेंट्स वाल इंटिकि वस्तुंदी। मेड वेल्लि वाल अम्मतो चेप्तुंदी, त्वरगा पैकि वेल्लि पडुको अनि तन हस्बेंड चेप्तादु। आवड पैकि वेल्तारु, याव वाल फादर नि इग्नोर चेसी పైకి వెళ్తుంది। వాళ్ళమ్మ పడుకొని ఉండడం చూసి యావ్ వెళ్ళిపోతుంటే వాళ్ళమ్మ పిలిచి మాట్లాడతారు। నాకంతా తెలుసు, నేను కొంచెం కేర్లెస్ గా ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్తారు। తను కూడా వాళ్ళమ్మతో సారీ చెప్తుంది। ఇద్దరు హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు। యావ్ చెప్తుంది, మీ హస్బెండ్ ని నమ్మకండి, నేను ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను కదా, మిమ్మల్ని చూసుకోగలను, మీరు అతన్ని వదిలేయండి అంటుంది। నేను మిమ్మల్ని చూసుకుంటానని యావ్ అంటుంది। ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వాళ్ళమ్మ అడుగుతారు। మీ అంకుల్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని ఆవిడ చెప్తారు। లెటర్లో మీరే చెప్పారు కదా మీకు నిజం తెలిసిందని, నేను మీ సిస్టర్ గురించి మాట్లాడాను, ఆ రోజు మీ సిస్టర్ నిన్ను ఏడిపించింది కదా, ఆ రోజు నేను నిన్ను తిట్టాను, నాకు అనిపించింది నేను నీతో సరిగ్గా బిహేవ్ చేయలేదని, అందుకే అలా మాట్లాడాను అని అంటారు। ఆ మాటకు యావ్కి చాలా కోపం వస్తుంది। వాళ్ళమ్మ ఇంకా తనని నమ్మలేదని చాలా బాధపడుతుంది। నేను అనుకున్నాను ఆ రోజు మీ హస్బెండ్ నాతో తప్పుగా బిహేవ్ చేశాడు, ఆ విషయం మీకు తెలిసింది అనుకున్నాను అంటుంది। బయట నుంచి ఇదంతా స్టెప్ ఫాదర్ వింటూ ఉంటాడు। తను వాళ్ళమ్మకు ఆ గాయం కూడా చూపిస్తుంది, కానీ వాళ్ళమ్మ తన మాటలు అస్సలు నమ్మరు। ఓకే, ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి, మీరు మీ హస్బెండ్ అయినా చూస్ చేసుకోండి, లేదా అతన్ని వదిలేసి నన్నైనా చూస్ చేసుకోండి అని చెప్తుంది। వాళ్ళమ్మ చాలా షాక్ అవుతారు। నువ్వు నా కూతురువి, ఇలా చూస్ చేసుకోమని ఎలా అడుగుతావని అడుగుతారు, మీ స్టెప్ ఫాదరే మీ నాన్నను చూసుకున్నారని చెప్తారు। అవునా, సరే మీరు అతన్నే చూస్ చేసుకున్నారు కదా, ఇంకెప్పుడు మిమ్మల్ని కలవడానికి రానని చెప్పేసి తనక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది। వాళ్ళమ్మ మోకాల మీద కూర్చుంటారు। ఏం చేస్తున్నారు మీరు అని యావ్ అడుగుతుంది। ప్లీజ్ మా బిజినెస్ ని సేవ్ చేయి, నీ హస్బెండ్ తో చెప్పు అంటారు, మాకు నీ హెల్ప్ చాలా అవసరం, నువ్వు మీ అమ్మ కోసం ఆ మాత్రం చేయలేవా అని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు। యావ్ చాలా షాక్ లో చూస్తూ ఉంటుంది వాళ్ళమ్మ ఇలా చేస్తున్నారే అని, తన అసలు నమ్మలేకపోతుంది। మీరు అలాంటి పర్సన్ కోసం ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారా, అది కూడా నాతో తప్పుగా బిహేవ్ చేశాడని చెప్పినా కూడా, సరే మీకు మీ హస్బెండ్ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మీకోసం నేను నా హస్బెండ్తో మాట్లాడతానని చెప్తుంది, ఇంకెప్పుడు నేను మీ మొహం కూడా చూడను, నా లైఫ్లో మీరు చనిపోయారనుకుంటానని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది। హీరో ఒక పక్క చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు। యావ్ గురించి అసిస్టెంట్ని అడుగుతాడు। మేడం బాగానే ఉన్నారు కానీ చాలా ఏడుస్తున్నారని అసిస్టెంట్ చెప్తాడు। అంతలో యావ్ అక్కడికి వస్తుంది, చూడడానికి చాలా అప్సెట్గా ఉంటుంది। నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు, తనేం చెప్పదు। ఫస్ట్ నీళ్లు తాగు, ఆ తర్వాత చెప్పు అని హీరో అంటాడు। మా పేరెంట్స్కి నీ హెల్ప్ కావాలి, కానీ డెసిషన్ నీది, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యని యావ్ అంటుంది। నేను నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను, మనమిద్దరం భార్యాభర్తలం, నువ్వు నా హస్బెండ్ అయినంత మాత్రాన ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదని యావ్ అంటుంది। హీరో చెప్తాడు, నువ్వు నా భార్యవి, నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నానని చెప్తాడు। ఇంకో పక్క ఆ స్టెప్ ఫాదర్ ఉంటాడు కదా, వాడు యావ్ వాళ్ళ అమ్మని చాలా ప్రెజర్ చేస్తూ ఉంటాడు, నీ కూతురు ఒక్కతే మనకు హెల్ప్ చేయగలదు, ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను, డబ్బులు వచ్చాక నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తాడు। నెక్స్ట్ వాళ్లకు యావ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది, స్టెప్ ఫాదర్ వచ్చి యావ్ని కలుస్తాడు। యావ్ అంటుంది, నీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ రోజు నైట్ నువ్వు నాకు యూజ్ చేసిన డ్రగ్ పేరు చెప్పు అని అడుగుతుంది। నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలీదు అని అతను అంటాడు। సరే అయితే మనం మాట్లాడాల్సింది ఏం లేదు, వెళ్దాం పదా అని యావ్ అసిస్టెంట్తో అంటుంది। లేదు లేదు, మనం మాట్లాడుకుందామని అతను అంటాడు। తను కూడా సరే అంటుంది, మనం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్దాం, కానీ మీ అమ్మకు హెల్త్ బాగాలేదు, ఇవన్నీ తెలిస్తే చాలా బాధపడుతుందని చెప్తాడు। నువ్వేం బాధపడద్దు, మా అమ్మ గురించి నేను చూసుకుంటాను అని తను అంటుంది। సరే అయితే నేను నీతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తాను, కానీ నువ్వు అడుగుతున్నావే ఆ డ్రగ్స్ గురించి నాకేం తెలీదని చెప్తాడు। అయితే నువ్వు ఆ డ్రగ్స్ని ఎలా కొనుక్కున్నావని అడుగుతుంది, నేను అదొక అన్నోన్ పర్సన్ దగ్గర నుంచి కొనుక్కున్నాను, అతనెవరో నాకు తెలీదని చెప్తాడు। సరే ఆ డ్రగ్స్ పేరు కూడా తెలీదని చెప్తున్నావు కదా, సరే నువ్వు వెళ్ళి ఈ డీలింగ్ వద్దని నా హస్బెండ్తో చెప్పు అని తను అసిస్టెంట్తో చెప్తుంది।
చూడు, నువ్వు డబ్బులు సంపాదించాలి అనుకుంటే నాతో పాటు పోలీస్ స్టేషన్ కి పద. నువ్వు నాతో అలా బిహేవ్ చేసినందుకు నీకు శిక్ష పడాల్సిందే అని తనంటుంది. ఆ తర్వాత నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను అంటుంది. ఇంకా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడతానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో యావ్ హీరో కోసం చాలా డిషెస్ ని రెడీ చేసుంటుంది. అదంతా చూసి హీరో చాలా సంతోషపడతాడు. నేను మా నాన్న కోసం కూడా ఇలాగే మీల్స్ ని ప్రిపేర్ చేసేదాన్ని. అప్పుడు నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్తుంది. ఫుడ్ చాలా బాగుందని చెప్పి హీరో తింటూ ఉంటాడు. ఫుడ్ టేస్టీగా లేకపోతే తినద్దు అని యావ్ అంటుంది. లేదు, నిజంగానే చాలా బాగుందని హీరో చెప్తాడు. నీ స్టెప్ ఫాదర్ ఏమయ్యాడని అడుగుతాడు. నేను చెప్పిన దానికి ఒప్పుకొని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని చెప్తుంది. నువ్వు నాతో ముందే ఎందుకు చెప్పలేదని హీరో అడుగుతాడు. మన మ్యారేజ్కి ముందు అలా జరిగింది, ఏం జరిగిందని హీరో అడుగుతాడు. నువ్వు చెప్తేనే కదా నేను నీకు హెల్ప్ చేస్తానని హీరో అంటాడు. నువ్వు నాతో చాలా బాగా బిహేవ్ చేస్తున్నావు, నీకు హెల్త్ బాగాలేదని చెప్తున్నారు, కానీ నువ్వు నార్మల్ మనుషుల కంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నావని యావ్ అంటుంది. నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావని చెప్తుంది. తనకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆవిడ తిడుతూ ఉంటారు, మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నాతో అలా బిహేవ్ చేసినందుకు వాణ్ణి పోలీసులు చూసుకుంటారని యావ్ అంటుంది. వాళ్ళమ్మ తనని చాలా తిడుతూ ఉంటారు, కానీ తను వాళ్ళమ్మ మాటలు అస్సలు వినిపించుకోదు. నెక్స్ట్ తనని స్టేట్మెంట్ ఇవ్వడం కోసం పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. హీరో కూడా తనతో పాటు వెళ్తాడు. తను స్టేట్మెంట్ రాస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి తన స్టెప్ సిస్టర్ వచ్చి గొడవ పడుతూ ఉంటుంది. నువ్వు మా ఫాదర్ మీద ఇలాంటి నిందలు ఎలా వేస్తావని చెప్పి అరుస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి నేను నా కూతురుతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ తను నేను నీతో మాట్లాడను అంటుంది. అక్కడికి హీరో కూడా వచ్చేస్తాడు. యావ్ని ఇలా ఇబ్బంది పెట్టడం చూసి యావ్ని సేవ్ చేస్తాడు. తనని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. వాళ్ళమ్మ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఈసారి మీ మాట వినను అని యావ్ అంటుంది. నా వైఫ్ని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి హీరో యావ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. కార్లో కూర్చున్నాక హీరో అంటాడు, నువ్వు ఏడవాలనుకుంటే ఏడువు అని. తను హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు ఇప్పుడు కూడా ఒకసారి ఆలోచించుకో, మీ అమ్మ చూడ్డానికి చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నారని హీరో అంటాడు. లేదు, అతను చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే అని యావ్ అంటుంది. నెక్స్ట్ వాళ్ళమ్మ హాస్పిటల్కి వస్తారు. నా కూతుర్ని కలవాలి అంటారు. సెక్రటరీ లోపలికి వెళ్ళనివ్వడు. వాళ్ళమ్మ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారని తను మాట్లాడడానికి వస్తుంది. ప్లీజ్ నా లైఫ్ని ఇలా చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తారు. అంకుల్, మనమందరం బాగుండాలనే డబ్బులు సంపాదిస్తున్నారు అని వాళ్ళమ్మ అంటారు. మీ నాన్న చనిపోయాక అతనే నన్ను చూసుకుంటున్నాడని చెప్తారు. నువ్వెందుకు ఇలా ఫ్యామిలీని వేరు చేస్తున్నావని అడుగుతారు. మీ ఐడియల్ మ్యారేజ్ కోసం నేను చాలానే సాక్రిఫైస్ చేశాను, ఇంకా నా వల్ల కాదని యావ్ అంటుంది. ఎందుకంటే అతను మంచోడు కాదు, మీరు కూడా అతనితో ఉండాల్సిన అవసరం లేదు అంటుంది. సరే, నువ్వు నా మాట వినడం లేదు కదా, నువ్వు నా చావును చూస్తావని చెప్పి వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యావ్ చాలా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ యావ్ వాళ్ళమ్మకి యాక్సిడెంట్ అయిందని చెప్పి హీరోకి కాల్ వస్తుంది. ఇద్దరూ కలిసి స్పాట్కి వెళ్తారు. తను చాలా ఏడుస్తూ ఉంటుంది. హీరో తనని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. ఈరోజు నువ్వు మీ అమ్మతోనే స్టే చేయని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్తాడు. నీకు ఏమైనా అవసరమైతే కాల్ చేయని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళుంటాడు. నెక్స్ట్ వాళ్ళమ్మ కాన్షియస్లోకి వస్తారు. కాన్షియస్లోకి రాగానే చాలా మొండి చేస్తూ ఉంటారు. సిస్టర్ వచ్చి ఆవిడ్ని కంట్రోల్ చేస్తారు. నేను బ్రతకాలనుకోవడం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని తన మీద కోప్పడతారు. ఇదంతా చూసి యావ్ ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు మా అమ్మేనా అని అడుగుతుంది. నువ్వు నాకు హెల్ప్ చేయడం లేదని వాళ్ళమ్మ అంటారు. మీకు నేను హెల్పే చేస్తున్నానని యావ్ అంటుంది. మీ అంకులే మన లైఫ్ని సేవ్ చేశారు, నేను నా ఫ్యామిలీ ఇలా అవ్వాలనుకోవడం లేదని ఆవిడంటారు. నువ్వు ఇలా అతన్ని జైలుకి పంపించలేవు, ప్లీజ్ నువ్వు ఆ స్టేట్మెంట్ని రిటర్న్ తీసుకో అని చెప్తారు. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఆ స్టెప్ ఫాదర్ ఉంటాడు కదా, అతను పోలీసులతో నేనేం తనకి డ్రగ్స్ ఇవ్వలేదు, జస్ట్ మిస్బిహేవ్ చేశాను అంతే అని చెప్పుంటాడు. అంతేకాదు పోలీసులకు ఆ డ్రగ్ ట్రేసెస్ కూడా ఏం దొరకుండవు. హీరో ఒక పక్క ఆ రోజు ఏం జరిగిందో ఆ డ్రగ్స్ గురించి డీటెయిల్స్ కనుక్కోమని అసిస్టెంట్తో చెప్తాడు. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక హీరో వాళ్ళను కలవడానికి వస్తారు. వాళ్ళను ఇంటికి రమ్మని చెప్పి చాలా మర్యాదగా పిలుస్తారు. ఇదంతా హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా చూస్తూ ఉంటుంది. ఆ స్టెప్ సిస్టర్ ఉంటుంది కదా, తను హీరోనే చూస్తూ ఉంటుంది. ఇతను చనిపోతాడని చెప్పారు, కానీ ఇతన్ని చూస్తే అలా అనిపించడం లేదే, ఇదంతా తెలుసుంటే నేనే చేసుకునేదాన్ని అని మనసులో అనుకుంటుంది. హీరోనే చూస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఫైనల్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.